నేషనల్ మిషన్ ఆయుష్ మంచి పథకమన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మది జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. మిషన్ ఆయుష్ వైద్యాన్ని అందరూ వినియోగించుకుని రోగాల బారి నుంచి విముక్తి పొందాలని ప్రజలకు మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మన గ్రామానికి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ పిఎస్సీని సాంక్షన్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాలుగా హాస్పిటల్ లేక పెండింగ్ లో ఉండే, మరి మీరందరి కోరిక ప్రకారం హాస్పిటల్ సాంక్షన్ అయింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కొత్త దవాఖానా స్టార్ట్ అవుతుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ దాన్ని కూడా మరి మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ ఆయుష్ విధానాన్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆయుష్ గ్రామ అనే కాన్సెప్ట్ను మొత్తం తెలంగాణలో 8 గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 8 గ్రామాల్లో ఆవంచ గ్రామం ఒకటి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మన అందరం కూడా ఏదైతే డాక్టర్లు చెప్పే విషయాలన్నీ కూర్చోటప్పుడు పాటించి వాటిని అమలు చేసి ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా, ఒక ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదే విధంగా మీరందరూ సహకరించాలి. మీ ఆరోగ్యాలు అందరూ బాగైతే కొత్త గ్రామానికి పేరు వస్తుంది, రాష్ట్రానికి పేరు వస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఏదో ఆశమాసిగా ఓ హెల్త్ క్యాంప్ పెట్టిండ్రు, మీటింగ్ పెట్టిండ్రు, లేచిపోయినని కాదు, ఇది కంటిన్యూగా మీ దగ్గరే ఉంటారు, రెగ్యులర్ చెకప్ చేస్తారు, చూస్తారు, అందరు కూడా టెస్టులు చేస్తారు, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి, బీపీ ఎవరికి ఉంది, షుగర్ ఎవరికి ఉంది, ఏ మందులు వాడాలి, ఏ రకంగా చేయాలి, యోగా ఎట్లా చేయాలి, మరి ఆయుర్వేదం ఎట్లా వాడాలి, హోమియోపతి దేనికి పనికి వస్తుంది, యునానీ దేనికి పనికి వస్తుంది, అవన్నీ కూడా మనకు చెప్తారు.